తెలుసు ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు, అది నాకు కూడా తెలుసు. అట్లానే నిరుద్యోగులకి 3.5 వేల ఉద్యోగాలన్న కల్పించిందా ఈ ప్రభుత్వం? అట్లాంటిది ఆయన 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. అది కాదు, అది భయపడి ఎవరు ముందుకు రావట్లేదు. పరిశ్రమలు అనేది ఒక్కటి రావట్లేదు. మీకు మీ బిడ్డలకి నిరుద్యోగులుగా మిగిలిపోతారు. చాలా అవసరం, అవునా కాదా చెప్పండి మీరే స్త్రీ. అట్లానే రాష్ట్రం ముందుకెళ్ళాలంటే ఒక నాయకుడు అవసరం. పొందాలనుకునేవారు, ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను, డైరీ ఇండస్ట్రీ. పెట్టుబడి పెడుతున్నాను, ఎవరు వస్తారండి ఇక్కడికి? అందరూ పారిపోతారు. ఈ అరాచకాలు చూసింది కాదు. అట్లా హింస చేసే వారి ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు. అట్లా చాలా మంది కార్యకర్తలు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.